కట్టడి చర్యల్లో భాగంగా కర్ఫ్యూ విధించిన జగన్ సర్కారు తాజాగా రాత్రిపూట కర్ఫ్యూను మరో వారం రోజుల పాటు పొడిగించింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. 21 ఆగస్టు వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని జగన్ సర్కారు స్పష్టం చేసింది. కర్ఫ్యూ పొడిగించిన నేపథ్యంలో ప్రజలందరూ సహకరించాలని కోరింది. ఎవరైనా కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేసింది. ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించాలని పేర్కొంది. కాగా ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1535 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఆంధ్రప్రదేశ్లో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,89,296 పెరిగింది. ఒక్కరోజు వ్యవధిలో మరో 16 మంది చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 13,631 చేరింది. కార్యాలయాలు, సంస్థలు, వ్యాపార సముదాయాలు, దుకాణాల్లోకి మాస్కులు లేని వారిని అనుమతిస్తే 10,000 రూపాయల నుంచి 20,000 రూపాయల వరకు జరిమానా విధిస్తారు. జరిమానా మొత్తాన్ని అక్కడి పరిస్థితుల ఆధారంగా ఖరారు చేస్తారు. అలాగే 2-3 రోజుల పాటు సంబంధిత సంస్థను మూసివేసేలా చర్యలు తీసుకుంటారు. కోవిడ్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్లు గుర్తించి తమకు ఆ ఫోటోలు పంపితే నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటారు. కాగా రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో రేపటి నుంచి విద్యాసంస్థలు రీఓపెన్ చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతున్న సంగతి తెలిసిందే.